మార్చిల ఎస్వీఆర్ డిగ్రీ కళాశాలలో గార్డు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జూలై 27వ తేదీన డాక్టర్ అబ్దుల్ కలాం వర్ధంతిని పురస్కరించుకొని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ వెంకటరామయ్య మాట్లాడుతూ డాక్టర్ అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క విద్యార్థి జీవితంలో ఎదగాలని సూచించారు. కళలను సాకారం చేసుకోండి అనే మాట నుంచి ప్రతి ఒక్క విద్యార్థి కష్టమైన ఇష్టంగా భావించి విద్యలో రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సేవా సంస్థ అధ్యక్షులు క్రాంతి కుమార్, పాశావళి, బ్రహ్మం విద్యార్థులు పాల్గొన్నారు. అప్పుడే జీవితంలో మనం ముందుకెళ్ళగలుగుతాం. మరి ఇలాంటి కార్యక్రమాలు పెట్టినప్పుడు మీరు శ్రద్ధగా పెద్దలు చెప్పే విషయాలని ఆలకి మైండ్ మొత్తం ప్రశాంతంగా ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళాలి. మరి ఈ రోజుల్లో మన మనస్వార్థం మనం చూసుకుంటాం, మన ఫ్యామిలీ, మన పిల్లలు. కానీ సొసైటీలో ఎటుపోతే మనకేందన్నా చాలామంది ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ సొసైటీ గురించి, మన ముఖ్యంగా మన విద్యార్థిని విద్యార్థుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ విద్యార్థులకు మంచి ప్రోగ్రామ్ మరి అదేవిధంగా అబ్దుల్ కలాం గారి పేరుతో ఒక సేవా సమితిని స్థాపించి ఎంతోమంది పూర్వ విద్యార్థులకి మరి సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమంది విద్యార్థులకి సహాయ సహకారం అందిస్తున్నటువంటి మా పాశావళి గారికి, అదేవిధంగా మరి మా క్రాంతి గారు జాబ్లో బిజీగా ఉంటారు కానీ మనసు మాత్రం ఎక్కడ ఉంటారు, మనసంతా ఇక్కడే ఉంటుంది. అలాంటప్పుడు మరి ఆ సంస్థను ముందుకు తీసుకెళ్లాలంటే ఒక మంచి అధ్యక్షులు కావాలి. మరి ఆ అధ్యక్షులుగా మన క్రాంతి కుమార్ గారు డిసైడ్ చేశారంటే ఆ వ్యక్తి అంత మంచి వ్యక్తి అని నాకు అర్థమవుతుంది. మన విద్యార్థిని విద్యార్థులకి అబ్దుల్ కలాం గారు ఏ విధంగా ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి, తర్వాత ఆయన జీవిత విశేషాలు గురించి ఇవ్వాలి. అంటే మనందరం కూడా ఉపయోగపడాలి. మనం ఆయన కొన్ని విషయాలన్నా కనీసం చాలా విషయాలన్నా సంపూర్ణంగా తీసుకొని మీ లైఫ్ లో దేశానికి సేవ చేయాలి. కానీ దేశానికి సేవ చేస్తూ మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరి ఇప్పుడే చెప్పాను, మరలా మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైనా సరే మీరు చెప్పాను పోయినసారి యాక్చువల్గా మనం పోయినసారి గారు సెమినార్ కార్యక్రమం పెట్టుకోవాలి. 2 వారాల నుంచి సార్తో డిస్కషన్ చేస్తూనే ఉన్నాం, మరి నేనే పోస్ట్పోన్ చేస్తూ వచ్చాం. పోయినసారి వారం పెడదామని చెప్పాను మీకు ముందు. అంతకుముందు మనం రంజాన్ వేడుకలు జరుపుకున్నప్పుడు జూలై 15 మన కళాశాలలో సెమినార్ కార్యక్రమం పెడతామని చెప్పాం. కానీ అప్పుడు మనం సెమినార్ హాలిడేస్ ఇచ్చుకున్నాం కాబట్టి ఆ వీక్ మనం కండక్ట్ చేయలేదు కాబట్టి ఈ వీక్ను మరి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు మీకు ముందుగానే చెప్తాం, ముందుగానే మిమ్మల్ని ప్రిపేర్ చేసి కార్యక్రమం ఉంటుంది. మరి ఆ తర్వాత జాబ్ ఆపర్చునిటీ మీద సెమినార్ కార్యక్రమాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఎవ్రీ మంత్ ఒక సెమినార్ కార్యక్రమం మన కళాశాలలో కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మరి